బయటెంత వర్షం పడుతుంటే ఎలారా? ఇది వర్షాకాలం రా, వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకు చర్చి మానేస్తావా? తగ్గితే వస్తానులేరా? చర్చికి మాత్రం అనుకూలంగా ఉంటేనే వస్తానంటున్నావు. ఆదిమ సంఘం నాటి మిషనరీలు ప్రార్థన ఎందు, సహవాసం ఎందు, రొట్టె విరిచిటి ఎందు ఎడతెగకున్నారా. అందుకే ఆత్మీయతలోను సువార్త పరిచర్యలోను మనకు మాదిరి అయ్యారు. కొన్ని ఫారిన్ కంట్రీస్ ఒకప్పుడు ఉజ్జీవంతో రగిలి ప్రపంచాన్ని అంతటినే ప్రభావితం చేస్తే, ఇప్పుడున్న విదేశీయులు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆత్మీయ దారిద్ర్యంలోకి వెళ్ళిపోయారా. నేను చర్చికి రాకపోయినా యూట్యూబ్లో మెసేజ్లు వింటున్నాను. కానీ ఆరాధన చేయగలవా? సాక్ష్యం చెప్పగలవా? ఇతరుల ప్రార్థనా అవసరతలు తెలుసుకోగలవా? సహవాసాన్ని, దేవుని సన్నిధిని అనుభవించగలవా? ఒకసారి ఆలోచించు. అందరికీ వందనాలండి. మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో చూపించాము. అమ్మగారి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. బ్రదర్, బాధపడకండి, దేవుడు శక్తిమంతుడు. మేమందరం ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థపరుస్తాడు. అందరికీ వందనాలండి. దేవుడు మా అమ్మగారిని అద్భుత రీతిగా స్వస్థపరిచాడండి. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థించిన సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలండి. నాకు అర్థమైందిరా నేను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నానో. ప్రభువా, నన్ను క్షమించు.